బ్యాక్టీన్యూస్ శివరాత్రి ఉత్సవాల కోసం వరంగల్ జిల్లా ముస్తాబవుతోంది. 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయంతో పాటు శైవ క్షేత్రాలన్నింటినీ శివరాత్రి కోసం సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు. మహాశివరాత్రి సందర్భంగా వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడబోతున్నాయి. ప్రస్తుతం నేను వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాను. దేవాలయ ప్రాంగణమంతా కూడా విద్యుత్ దీపాలతో, విద్యుత్ దీప కాంతులతో విరజిమ్ముతుంది. ఒక తెలుగు వాళ్ళే కాదు, దేశ విదేశీయులను కూడా రారమ్మని పిలుస్తుంది ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం. దాదాపు 850 ఏళ్ల ఘనచరిత్ర కలిగి దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది ఇక్కడి ఆలయం. దీనికి రుద్రేశ్వర ఆలయంగా కూడా పేరుంది. ప్రత్యేకించి 1000 స్తంభాల దేవాలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, గతంలో కంటే ఈసారి భిన్నమైన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా మధ్య ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు నాకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇప్పటికే ఇప్పటికే అధికారికంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, రేపు ఉదయం ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? శుక్రవారం ఉదయం 3 గంటలకే శివుని యొక్క ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచే చారిత్ర 1000 స్తంభాల దేవాలయంలో 5 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈరోజు మహాచండీయాగంతో ప్రారంభమైనాయి. రేపు ఉదయం 3 గంటలకు స్వామివారికి ప్రభాత సేవ నిర్వహించి, మంగళ వాయిద్య సేవ నిర్వహించి, రుద్రేశ్వరుని స్వామికి ఏకాశరుద్రాభిషేకం అనంతరం ప్రతి ఒక్క భక్తుని యొక్క గోత్రనామాదులతోని స్వామివారికి అభిషేకాదులు నిర్వర్తించడం జరుగుతుంది. గత సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర వల్ల కొంత గజలు తగ్గుగా ఉండేది, ఈ సంవత్సరం మరీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శుక్రవారం రావడం అనేది ఒక అరుదైనటువంటి విషయము. ఈ శుక్రవారము మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారేడు దళములతో ఆ శుక్రవారం రోజునే ఆ రుద్రేశ్వరునికి ఈశ్వరో ఐశ్వర్య, ఎవరైతే ఆ సమయంలో ఈశ్వరునికి ఈ మారేడు దళంతో అర్పిస్తారో వారికి ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మన పురాణాలు తెలుపుతున్నాయి. దానికి అనుగుణంగా స్వామివారికి పూజలు చేసుకునేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లింగోద్భవ సమయం లోపల రాత్రి 12 గంటలకు ఆ శివలింగం లోపల శివుడు ఉద్భవిస్తాడు, ఆ సమయం లోపల లింగోద్భవ కాలం అని చెప్పడం జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? చాలా విస్తృతంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల ఒక 3 క్యూ లైన్లు, ఒకటి ధర్మ దర్శనం, ఒకటి రుద్రాభిషేక దర్శనం, ఒకటి మామూలుగా విఐపి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు మంచినీటి సౌకర్యం, చలువ పందీర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే జాగరణ ఉన్నటువంటి భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. సో మొత్తానికి అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ రామ్ ప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ.